పవరు రూపాయి 99 పైసలకే అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం 2 రూపాయల 49 పైసలకి అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు లంచాలు ఇచ్చినందుకు వల్లే కదా. సో ఈయనకు లంచాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం. ఇలా యూనిట్కి ఇంత ఎక్సెస్గా అదనంగా ఇస్తే ఆ భారం మళ్ళీ ప్రజల మీదే పడుతుంది. ఇలా ఎక్సెస్గా ఇచ్చినందుకు 25 సంవత్సరాలకు గాను దాదాపు 100 కోట్ల రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. ఇది అన్యాయం కాదా? మీకు ఒక్క డీలులో వచ్చే లంచం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను డిస్కామ్లను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ జరుగుతుంది, ఇంత అవినీతి పరుడు అన్న డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం, మన దేశానికి కూడా అవమానం. ఇంకెక్కడుంది క్రెడిబిలిటీ అని అడుగుతున్నాం. విశ్వసనీయత అని ఇంత మాటలు చెప్తారే మీరు, మీకు ఎక్కడుంది క్రెడిబిలిటీ? ఎక్కడ మిగిలింది క్రెడిబిలిటీ? 5 సంవత్సరాలు ప్రజలు బంగారు అవకాశాన్ని ఇస్తే దాన్ని అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు. ఎక్కడుంది మీకు క్రెడిబిలిటీ? 150 కోట్ల రూపాయల కోసం ఈరోజు మీ పేరు ఒక భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా అవినీతి 1750 కోట్ల రూపాయలకు మీ రెప్యుటేషన్ అలా తాకట్టు పెట్టడం, ఇస్ ఇట్ వర్త్ ఇట్? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి. ఒక్క ఈ విషయమే కాదండి, అదానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏకైక డీలు ఇది మాత్రమే కాదు. ఒక్క సోలార్ పవర్కు సంబంధించే జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం అమెరికాలో బయటపడిన నిజం ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరాలుగా అదే అదానీ కోసము, అదే గౌతమ్ అదానీ గారి కోసము ఎన్ని డీళ్లు చేయలేదు, ఎంత లంచం వచ్చుంటుంది, ఎవరు చేస్తున్నారు ఎంక్వైరీలు? గంగవరం పోర్ట్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు 30 సంవత్సరాలకి గంగవరం పోర్ట్లో ప్రభుత్వం శాఖ ప్రభుత్వం వాటా 10% అయితే 30 సంవత్సరాలలో అది మళ్ళీ ప్రభుత్వం చేతికి రావాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ 10% వాటాని అదానీ గారికి కేవలం 640 కోట్లు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్ రూపాయలకు అమ్మేశాడు. అంటే దాదాపు ఆ 10% విలువ చేసేది 9000 కోట్ల రూపాయలు, తక్కువ లేకుండా విలువ చేసే ఆ 10%ని కేవలం 640 కోట్ల రూపాయలకే రెడ్డి గారు అదానీకి కట్టబెట్టేశారు.